ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి దీన్ని మా సైడ్ అయితే నూనె వంకాయ కర్రీ అంటారు నేనే ఈ కర్రీని మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను చాలా బాగుంటుంది ఇది ప్లెయిన్ రైసే కాదండి నార్మల్గా మనం చేసుకుంటాం కదా కలర్ రైసెస్ టమాటో రైస్ జీరా రైస్ ఇలా వీటన్నిట్లోనూ కూడా బిర్యానీ నార్మల్ బగారా బిర్యానీ రైస్కి కూడా సైడ్ డిష్గా ఇది చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూడండి ఫస్ట్ మీరు స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు తీసుకోవాలి మనం మసాలా కోసం పల్లీలు వేయించుకుంటున్నాం కాబట్టి ఎక్కువ కాకుండా కొన్ని మాత్రమే పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారినివ్వాలి ఆ తర్వాత వంకాయ తీసుకోవాలి వంకాయలు చిన్న సైజు ఉంటే మనకి గుత్తి వంకాయకి బాగుంటుంది మెయిన్గా ఉన్న వంకాయలు ఉంటాయి కదా అవి పర్పుల్ కలర్లో ఉంటాయి అవి చాలా బాగుంటాయి అవి మీకు దొరికితే అవి తీసుకోండి నాకు దొరకలేదు సో నేను ఇవి తీసుకున్నాను ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేయండి ఆ తర్వాత వంకాయని ఇలా తీసుకొని ప్రతి వంకాయని కింద వరకు ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్లో వేయండి వాటర్లో సాల్ట్ వేయడం వల్ల మనం కట్ చేసిన వంకాయ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి మనం సాల్ట్ వేస్తాం ఇలాగే అన్ని వంకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకో వాటర్లో వేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత కొద్దిగా చింతపండు తీసుకొని అందులో వాటర్ వేసి మీరు దాన్ని పక్కన ఉంచుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు పొట్టి తీసేసి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోండి పొట్టు తీసిన పల్లీలు వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోవాలి తర్వాత పొట్టు తీసేసిన పది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు నువ్వులు ఈ కర్రీకి నువ్వులు ఇస్తే బాగుంటుంది సో వన్ స్పూన్ నువ్వులు వేసుకోండి వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి తర్వాత కర్రీకి సరిపడే సాల్ట్ మీరు తీసుకున్న వంకాయల్ని బట్టి కర్రీకి సరిపడే సాల్ట్ వేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ కాకముందే కొంచెం మిక్సీ పట్టిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత మీరు ఫైన్ పేస్ట్ లాగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మసాలాని బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మీరు పక్కన ఉంచుకోండి తర్వాత కట్ చేసుకున్న వంకాయలు మనం వాటర్లో వేసాం కదా అవి తీసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ప్రతి వంకాయని తీసుకొని అందులో వాటర్ లేకుండా తీసుకోండి ఆ తర్వాత మనం పక్కన మిక్సీకి వేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది చేత్తో కానీ స్పూన్తో కానీ ఇలా అటు టూ సైడ్స్ ఇలా మసాలా పేస్ట్ని లోపల మొత్తం స్ప్రెడ్ చేయాలి మొత్తం మసాలా పేస్ట్ని లోపల మొత్తం వంకాయలో స్టఫింగ్ లాగా పెట్టేసేయాలి ఇలాగే అన్ని వంకాయలలో కూడా మనం కట్ చేసుకున్నాం కదా ఆ మిడిల్లో మసాలా పేస్ట్ని అటు సైడు ఇటు సైడు కూడా మసాలా పేస్ట్ని మొత్తం లోపల కింద వరకు పెట్టేయండి ఇలా నేను చూపించినట్లు అన్ని వంకాయలకు కూడా ఇలాగే మీరు స్టఫింగ్ చేసుకోండి ఇలాగే అన్ని వంకాయలకి స్టఫ్ చేసుకొని వీటిని మీరు పక్కనుంచుకోండి చూసారు కదా ఇలాగే అన్ని వంకాయలని ప్రిపేర్ చేసుకొని మీరు ఇప్పుడు దీన్ని దు పక్కనుంచుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెజర్ కుక్కర్ పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్లో ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆయిల్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత బిగ్ సైజ్ టమాటో పీసెస్ పక్కన పెట్టుకోమన్నాను కదా ఆ టమాటో పీసెస్ వేసుకోండి టమాటో పీసెస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా టమాటో పీసెస్కి ఆయిల్ పట్టి టమాటో కొంచెం మెత్తబడిన తర్వాత కొద్దిగా వన్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఆ తర్వాత మనం మసాలాని స్టప్ చేసుకున్న వంకాయలు కూడా ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్ని మనం వాటర్ వేసి మసాలా వేసిన తర్వాత కాకుండా ఫస్ట్ ఆయిల్లో వంకాయని ఫ్రై చేసుకుంటే వంకాయ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బాగా అన్ని వంకాయలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి విజిల్ లేకుండా మూత పెట్టేసుకొని ఆవిరి మీద వంకాయ ఉడకనివ్వండి కొద్దిగా ఉడికిన తర్వాత చూసారు కదా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో మనం పక్కన మసాలా పేస్ట్ మొత్తం మనం వంకాయకి వేయలేదు ఇంకా మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ మొత్తం కర్రీలో వేసుకోండి ఇలా మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మళ్ళీ లేకుండా మసాలా పచ్చివాసన పోయే వరకు ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా ఆవిరి మీద ఉడికించుకున్న తర్వాత అందులో మనం పక్కనుంచుకున్న చింతపండు ఉంది కదా దాన్ని బాగా జ్యూస్ లాగా చేసి ఈ చింతపండు జ్యూస్ వేసుకొని వంకాయ మునిగే వరకు వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి మసాలా కింద అడుగంటకుండా ఒకసారి బాగా నీట్గా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టాలి విజిల్ పెట్టిన తర్వాత టూ టూ విజిల్స్ రావాలి రెండో విజిల్ వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేయకండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ప్రెజర్ మొత్తం పోయే వరకు ఉంచేసి విజిల్ తీసి పక్కన పెట్టండి విజిల్ అలాగే ఉంటే ప్రెజర్ అలాగే ఉంటుంది మనకి వంకాయ చాలా మెత్తగా ఉడుకుతుంది అందుకని టూ విజిల్స్ తర్వాత ఫస్ట్ మీరు ప్రెజర్ తీసేసేయాలి విజిల్ తీసేయాలి ఒకసారి చెక్ చేసుకోవాలి గ్రేవీ మనం సరిపేటట్లు ఉందా లేకపోతే ఇంకా వాటర్ పెడతాయా అనేది చెక్ చేసుకోండి తర్వాత మనకి గ్రేవీ ఇప్పుడు కరెక్ట్గానే ఉంది సెట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి మనకి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది ఓన్లీ రైస్కే కాదు రోటీ చపాతి ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కు నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్